మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దికీ దారుణ హత్యతో అలజడి రేగింది. బాబా సిద్దికీపై కాల్పులు జరిగాయి. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మరణించారు. ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఆయనపై 6 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. అయితే ఒక అనుమానితుడు పరారయ్యాడు. కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ టేకప్ చేసింది. ఎన్సీపీ అజిత్ పవార్ పక్షంలో ఉన్నారు బాబా సిద్దికీ. బంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు బాబా సిద్దికీ కుమారుడు జిషన్. సిద్దికీ హత్యతో ముంబై నగరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు సిద్దికీపై కాల్పులు జరిగాయి. బాబా సిద్దికీపై గ్యాంగ్స్టర్ తరహాలో కాల్పులు జరిగాయి. కడుపులోకి 2, ఛాతీలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. ముగ్గురు నిందితులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరిది యూపీ కాగా ఒకరిది హర్యానాకు చెందినవారుగా తెలుస్తోంది. సిద్దికీ హత్య వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సుపరి హత్యగా భావిస్తున్నామని ముంబై పోలీసులు చెబుతున్నారు. బాబా సిద్దికీ మరణ వార్తను తెలుసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ షూటింగ్ ను రద్దు చేసుకుని రాత్రికి రాత్రి భారీ భద్రత నడుమ లీలావతి ఆసుపత్రికి చేరుకున్నారు. సల్మాన్ ఖాన్ తో పాటు సీఎం షిండే, అజిత్ పవార్, శిల్పా శెట్టి, కుంద్ర బాబా సిద్దికీ కుటుంబాన్ని పరామర్శించేందుకు లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. ముంబై రాజకీయాల నుంచి బాలీవుడ్ వరకు బాబా సిద్దికీ ప్రభావం ఉంది. బాబా సిద్దికీ ముంబై సినీ ప్రపంచంలో కూడా బాగా పాపులర్ అయ్యారు. రంజాన్ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి నటులు గతంలో హాజరయ్యారు. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ కీలక వ్యూహకర్తగా కూడా బాబా సిద్దికీని చూస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన ముంబై పోలీసులు ఇద్దరు షూటర్లను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు హర్యానాకు చెందినవారని, మరొకరు ఉత్తరప్రదేశ్కు చెందినవారని తెలుస్తోంది. ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి బుల్లెట్లు, 9mm పిస్టల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వెనుక లారెన్స్ బిష్నోయ్ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని 15 రోజుల క్రితమే సిద్దికీ తెలియజేశారు. ఆ తర్వాత వై కేటగిరి భద్రతను కల్పించారు. భద్రత కల్పించినప్పటికీ ఆయన హత్యకు గురి కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బాబా సిద్దికీ 1999, 2004, 2009లో వరుసగా 3 సార్లు బాంద్రా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ క్రమంలో
2004 నుంచి 2008 వరకు ఆహార పౌర సరఫరాలు కార్మిక ఎఫ్టిఏ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు బాబా సిద్దికి తన మొత్తం రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో గడిపారు విద్యార్థి దశలోనే 1977 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ ను వీడారు ఆయన కుమారుడు జిషన్ సిద్దికి ప్రస్తుతం బాంద్రా తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు